అయితే ఇవాళ ఈ మండలంలో మా మీద లేదు. ఇది వాస్తవం. ఎవరినైనా వీళ్ళల్లో కలవండి, నేను పిలిచి మాట్లాడా. ఈ వ్యవస్థలో మేము ఉన్నాము, మీ మీద మాకు నమ్మకం ఉంది అని చెప్తారేమో అడిగాను. నేనున్నాను ఇక్కడ, బయటికి వెళ్తా, కలిసి మాట్లాడండి. మీరు ఇవాళ మనం సమావేశం పెట్టాం, పెన్షన్లు ఇవ్వండి, మీరు ఫోటో తీసి శుభాకాంక్షలు చెప్పండి. కార్యకర్తలు ఇంకొక ముగ్గురిని పంపిస్తున్నాం, వాళ్ళని కూడా కలుపుకోండి. మీరు పోయిన దగ్గర టీ తాగడమే కాదు, వాళ్ళకు కూడా టీ ఇప్పించండి. మీరు వాళ్ళు అందరూ కలిసి బ్రహ్మాండంగా బలోపేతం చేయండి అని నేను చెప్పినా, మీరు చెప్పారు. కానీ ఫలితమైంది వాళ్ళకి. ఆ ఫలితం ఈ నాలుగేళ్లలో మనం చూపించగలిగామా? ఇంకొక పార్టీని విమర్శించాం మేము అందరం, వాళ్ళు నేను అందరం కలిసి. నేను కొత్త వాళ్ళు, మీకు తెలియదు, అనేక మంది మంత్రులు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం నాయకుడు ఎస్ఎస్ కెనాల్ తీసేశాడు, మేము వచ్చాము ఈ ఎస్ఎస్ కెనాల్ పెడుతున్నామని చెప్పాం. తెలుగుదేశం పార్టీని నానా తిట్లు తెచ్చాం మీటింగ్ ఉంది. మీరందరూ ర్యాండ్ 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 ఫ్యాన్ కోటేయండి అని పిలిచాం. వచ్చినారు, ఓటేసినారు. ఏమైంది? ప్రాజెక్ట్ కట్టామా? పని అయినా మొదలుపెట్టామా? శంకుస్థాపన చేయడానికి పిలిచాం, వచ్చినారా? లేదు. ఏం చేయాలి మేము? ఇప్పుడు మళ్ళీ సంవత్సరం రోజులు పోరాడండి. మా వీరనాథ్ శబర్నాథ్ రెడ్డి గారు చెప్పాడు, ఈ సంవత్సరం రోజులు మీరు అందరూ గట్టిగా సమన్వయంతో పనిచేస్తే మళ్ళీ మనం పైకి రావాలా, కూర్చోవాలా, కుర్చీలు ఎక్కాలి, బయలు లెక్కాలి అని చెప్పినారు. సంతోషం, మాకు కూడా అధికారంలో పైకి ఎక్కి కూర్చోవాలని ఉంది కోరిక. ఎట్లా? మార్గం ఏంటి? ఉందా? నమ్మతారా? నమ్మరా? పెన్షన్కే ఓటేస్తారా? లేకుంటే ఇంకొక పథకానికే ఓటు వేయాలా? మనకి ఈ పెన్షన్ మన ప్రభుత్వం ఇచ్చింది, ఆ ప్రభుత్వం ఇచ్చింది. కాకుంటే వాళ్ళు 10 రూపాయలు తక్కువ ఇచ్చారు, మనం 1000 రూపాయలు ఎక్కువ ఇస్తున్నాం. అంతే తప్ప స్కీమ్ అయితే ఉందిగా. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇందిరమ్మ ఇల్లు కట్టాం, ఇవాళ ఇల్లు కడతామన్నాం, ఇవాళ లేఅవుట్లు వేస్తే స్థలాలు ఇస్తామన్నాం. ఇంతవరకు ఇల్లు మొదలు కాదు. ఏమన్నా చేశామా? ఇవన్నీ ఉన్న సమస్యలు. వాళ్ళు నిద్రలేస్తే రక్తబండల మీద వాళ్ళు మాట్లాడే సమస్యలు ఇవి. ఇవాళ వాళ్ళు ఏదో నవ్వుకుంటా మన మధ్య కూర్చొని కాసేపు వీడేదో చెప్పిపోతాంలే, వినిపోదామని. ఎందుకు బారు ఎందుకు బారు అడుగుతామా వాళ్ళని? వాళ్ళకి వేరే పని ఏం లేదు. ఇంకా ఒక్కరోజు పెన్షన్ ఇచ్చేది పనే వాళ్ళకి, ఇంకా నెల రోజులు ఏం చేయాలి వాళ్ళు? వాళ్ళు బెల్ల ఇచ్చారు మెడలో బ్యాగ్ ఇది వేసుకొని పోతే సరేనమ్మా, పెన్షన్ ఇచ్చావు తల్లి బంగారం, కూర్చో, నీతో మాట్లాడాలంటాడు ఆ ముసలాయన. ఏదమ్మా ఊరికి రోడ్డు ఏదమ్మా, ఎక్కడుందమ్మా మన ఊరికి రోడ్డు? చచ్చిపోతున్నాం తల్లి, ఆటోలో రాలేక బొంటల్లో నడుములు పోతున్నాయమ్మా. నువ్వు ఇచ్చే 2000 రూపాయలు ఆ డాక్టర్ల మందులకు కూడా చాలడం లేదమ్మా. ఒక ఊరికి రోడ్డు లేకపోతే మట్టిను పోయించండి అయ్యా గుంటలకి అంటున్నారు, అది కూడా తెలియకపోతే. తాగడానికి నీళ్ళు ఏంటి అంటే జలజీవన మిషన్ అని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇస్తున్నారు, ఆ డబ్బులు వస్తే మీకు పైప్ లైన్లు వేస్తామని మన అధికారులు చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తే, పైప్ లైన్లు ఇస్తే మీకు నీళ్ళు ఇస్తామని మనం పోయి చెప్తే మర్యాద ఉంటుందా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదానికి నువ్వు ఎందుకు ఈ రాష్ట్రంలో నువ్వు ఎమ్మెల్యేవి, నువ్వు ఒకటి మాకు దగ్గర పడ్డావు అని చెప్పి వాళ్ళు అడిగితే అవునా కాదా? ఇన్ని వాస్తవాలు, ఇబ్బందులు, సమస్యలు ఉన్నాయి. అయితే ఏమీ చేయడం లేదు నేను అన్నట్లే, చేస్తున్నాం. వాటిల్లో కొన్ని అవసరమైనవి ఉన్నాయి,